హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వర్ కిచెన్ స్వర్ కిచెన్లో ఈరోజు మన స్వీట్ రెసిపీ వచ్చేసి సేమియా పాయసం సేమియా పాయసాన్ని ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి చాలా రుచికరంగా ఉంటుంది మీరు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నోరూరించే సేమ్యా పాయసాన్ని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా సేమ్యా పాయసం చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి మూడు కప్పుల నీళ్ళను తీసుకోవాలి మనం ఇదే కప్పుతో సేమ్యాను కూడా తీసుకుంటాం కాబట్టి ఒక కప్పు సేమ్యాకి మూడు కప్పుల నీళ్ళను తీసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టుకొని నీళ్లను మరగనివ్వాలి నీళ్లు మరిగేలోపు సేమ్యాన్ని వేయించుకుందాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగాక కొన్ని జీడిపప్పు ముక్కలు వేసుకొని వీటిని దూరగా వేయించుకోవాలి మంటని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి జీడిపప్పు ముక్కలు ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో కొన్ని కిస్మిస్లను వేసి వేయించుకోవాలి ఇక్కడ మీరు కావాలనుకుంటే బాదం పప్పు ముక్కలు కానీ ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి ముక్కలను కానీ యాడ్ చేసుకోవచ్చు చూడండి కిస్మిస్లు ఇలా మంచిగా ఫ్రై అయ్యాక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక కప్పు సేమ్యాన్ని వేసుకోవాలి ఇలా సేమ్యాని వేసుకున్న తర్వాత సేమ్యా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం టూలో అడ్జస్ట్ చేసుకుంటూ సేమ్యాని వేయించుకోవాలి చూడండి సేమ్యా ఫ్రై అయ్యి ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఇందులోకి ముందుగా మరిగించుకున్న మూడు కప్పుల నీళ్ళను పోసుకోవాలి ఇలా నీళ్ళను పోసుకొని మొదటగా సేమ్యాని ఉడికించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమ్యాని ఉడికించుకోవాలి చూడండి సేమ్యా ఇలా ఉడికి దగ్గర పడ్డాక ఇందులోకి మూడు కప్పుల మరిగించుకున్న పాలని పోసుకోవాలి ఏ కప్పుతో అయితే సేమ్యాని తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల పాలని బాయిల్ చేసి తీసుకోవాలి ఇలా పాలను పోసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని సేమ్యాని పాలతో పాటు ఒక నిమిషం ఉడికించుకోవాలి చూడండి ఇలా సేమ్యా ఉడికాక ఇప్పుడు ఇందులోకి చక్కెరని వేసుకోవాలి ఒక కప్పు సేమియాకి ముప్పా ఒక కప్పు చక్కెర పడుతుంది మీకు కొంచెం స్వీట్ తక్కువగా కావాలనిపిస్తే కొద్దిగా చక్కెరని తగ్గించి వేసుకోండి చూడండి ఇలా కలుపుతూ చక్కెరని కరిగించుకోవాలి చక్కెర మొత్తం కరిగి సేమియా పాయసం ఒక నిమిషం పాటు ఇలా ఉడికాక ఇందులోకి అర టీ స్పూన్ ఇలాచి పొడిని వేసుకోవాలి ఇలాచీలని ఫ్రెష్గా దంచి వేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత ముందుగా వేయించుకున్న నట్స్ని వేసుకోవాలి ఒకసారి వీటన్నింటినీ బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పాయసాన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోండి ఇలా చేసుకున్న పాయసం ఐదు పది నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న తర్వాత సర్వ్ చేసుకున్న పాయసం చిక్కబడదు అలా అని మరీ పలుచగా ఉండదు చూడండి ఇలా చూపిస్తున్న విధంగా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి మీరు మీ ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్వర్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్